ప్రశ్నించే ఒక్క మాటతో సామాజిక మాధ్యమాల్లో ఒక సంచలనానికి తెరతీశారు. ప్రశ్నించడం తన హక్కు అంటూ ఒకే ఒక్క నినాదంతో సాటి సమాజాన్ని ఒక్కసారిగా పైకి లేపారు. నిజంగా ప్రశ్నించే గుణం ప్రతి ఒక్కరికి ఉండాలి, కానీ ప్రశ్నించే విధానంలో కొన్ని కొన్ని మార్పులు ఉండాలి. ఒక ప్రశ్నే నినాదంగా, ఒక ప్రశ్నే తన ఆయుధంగా సామాజిక మాధ్యమాలే తనకు కేంద్రంగా చేసుకొని ఓ వ్యక్తి ఏపీ పోలీస్ శాఖను నిక్కచ్చితంగా నిలదీశాడు. అలాంటి వ్యక్తే సికిందర్. సామాజిక మాధ్యమాల్లో సికిందర్ అంటే పేరు, తెలియని వారు లేరు. ఆ సికిందర్ కోసం చాలామంది చాలా విధాలుగా ప్రార్థనలు చేశారు, చాలా అభిమానం చూపారు. ఒక్క వీడియో, తాను పబ్లిష్ చేసిన ఒక వీడియో కోట్లాది మంది జనాభా చూశారంటే ఆ సికిందర్ కనుక ఎంతమంది అభిమానం చూపించుంటారు, సికిందర్ వెనుక ఎంతమంది నడవాలనుకుంటుంటారు. అలాంటి సికిందరే మన స్టూడియోలో ఇప్పుడు మనతో ఉన్నారు. నిజంగా సికిందర్ హక్కుల కోసం పోట్లాడే విధానం ఏంటి? సికిందర్ మనసులో అసలు ఏముంది? నిజంగా నేటి సమాజంలో వ్యక్తులు ఏ ఏ విషయాలపై ప్రశ్నించాలి? ఒకవేళ ప్రశ్నిస్తే దాన్ని చట్ట ఉల్లంఘనలు కాకుండా ఏ విధంగా సమర్థించుకోవాలి? ప్రశ్నించే గుణం వెనుక సికిందర్ అంతర్మతం ఏంటి? సికిందర్ మాటల్లోనే ఆ మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సికిందర్ గారు నమస్కారం. ఇప్పుడు ఏ సామాజిక మాధ్యమం చూసినా, ఎక్కడ విన్నా, లేకపోతే ఏ ట్రాఫిక్ ఇష్యూ చూసినా ముందు సికిందర్ 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 అంటున్నారు. అసలు ఈ సికిందర్ అంత పాపులర్ అవ్వడానికి, అసలు ఈ నెటిజన్లు ఆ సికిందర్తో ఇంత కనెక్టివిటీ అవ్వడానికి కారణం ఏంటి ముందు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ద ఇంటెన్సిటీ ఆఫ్ ద ఇష్యూ, ఇష్యూ అట్లాంటిది. ఒక వ్యాక్యూమ్ ఉంది జనాల్లో, ఒక వాళ్ళకి వాళ్ళు రోజు పడుతున్న అవస్థల గురించి, ఎస్పెషల్లీ ట్రాఫిక్ అవస్థల గురించి ఒక వ్యాక్యూమ్ ఉంది. వాళ్ళ మనసులకి టచ్ అయిన ఇష్యూ కాబట్టి అదంతా వైరల్ అయిందని అనుకుంటున్నాను. అంటే మనసుకి టచ్ అయింది, ఓకే, అంతమంది అభిమానం చూపించారు, ఓకే, కానీ ప్రశ్నించే తత్వం ఒక మనిషికి ఒక విధానంలో తప్పు కనిపించడము, లేదంటే ఓ వ్యక్తి మాట్లాడే తీరులో తప్పు కనిపించడము, లేకపోతే ఇంకేదైనా ఒక్కొక్క సెన్సిటివ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళకి కొన్ని నచ్చని పదే అట్లాంటివి ఉంటాయి. అలాంటిది మీరు అట్లా ప్రవర్తించడానికి గల కారణాలు ఏంటి? ప్రత్యేకంగా పోలీసుల మీద నాకేమీ వ్యతిరేకత లేదండి, ఎందుకంటే వాళ్ళు రక్షక భటులు, రివియర్డ్ సర్వెంట్స్ ఆఫ్ ద సొసైటీ. నిజానికి చాలా సందర్భాలు వాళ్ళు సహాయాలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి, దే మస్ట్ బి రెస్పెక్టెడ్. కాకపోతే ఏంటి అంటే ఒక్కొక్కసారి ఏంటంటే ఎస్పెషల్లీ ట్రాఫిక్ విషయంలో వాళ్ళు ఏమన్నా మర్చిపోయారేమో జనాలకి, జనాన్ని ఒక వాళ్ళకున్న స్ట్రెస్, జనాలకి ద వే దే గైడ్ అండ్ డిక్టేట్ అండ్ డీల్ విత్ ద పీపుల్ మర్చిపోయారేమో అనిపించింది. అనిపించి కొంచెం నేను రియాక్ట్ అయ్యానప్పుడు, రియాక్ట్ అయ్యాను. ద వే ఐ రియాక్టెడ్ ఇంత వైరల్ అవుతుందని నేను అనుకోవాలి, దట్ మీన్స్ ఇట్ ఫిల్డ్ అప్ ద వ్యాక్యూమ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్ అని అర్థమైంది. అంటే మీరు కావాలని అంటే ఒక ప్రశ్నించే విధానంలో ఉల్లంఘనకు పాల్పడ్డారు అని చెప్పి పోలీసు వర్షన్ ఉంది. అంటే పోలీసులు సికిందర్ కావాలని ఇదంతా ఒక క్రియేట్ చేశారు అనేది పోలీస్ వర్షన్. నిజంగా సికిందర్కి అలా క్రియేట్ చేసేంత అవసరం ఏంటి? పోలీసులకి సికిందర్ మధ్య అసలు ఏముంది వైర్యం? ఏమన్నా వైర్యం లాంటిది ఏమన్నా? ఏమీ లేదండి, ఏమీ లేదు. నేను సామాన్య మానవుడిని, ఐఎమ్ ఏ కామన్ మ్యాన్. ఓకే, మానవుడిని నేను ఈ సొసైటీలో కామన్ మ్యాన్గా డే టు డే యాక్టివిటీస్తో నేను సఫర్ అవుతున్నాను. ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఏంటి అంటే జనరల్గా పోలీస్ అంటే పబ్లిక్ సర్వెంట్స్, సివిల్ సర్వెంట్స్ కాబట్టి వర్క్ని చెప్పాలంటే దేర్ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ వాళ్ళ డ్యూటీ ఏంటి అంటే మనల్ని గైడ్ చేయడం అన్న ఒక అభిప్రాయం నాకుండింది. దానికంటే కూడా కొంచెం వాళ్ళు రూడ్గా బిహేవ్ చేశారు, నేను రియాక్ట్ అయ్యాను. అండ్ బేసికలీ నేను కమ్యూనికేషన్స్ ట్రైనర్ని. ఎవరన్నా ఈవెన్ మన శత్రువుతో కూడా మనం ఏంటంటే ఒక ఫార్మాలిటీ అనేది, ఒక ఎటికెట్ అన్నది, అంటే ఒక పద్ధతి ఫాలో అవ్వాలని నేను అనుకుంటాను. అది ఎవరన్నా ఫాలో అవునప్పుడు నిజంగా నేను అఫెండెడ్గా ఫీల్ అవుతాను. అప్పుడు కూడా అలా అఫెండెడ్గా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ప్రశ్నించే రైట్ అందరికీ ఉంది, కానీ దాన్ని సరైన విధంలోనే ప్రశ్నించాలి. ఎందుకంటే ప్రశ్నించే రైట్ ఉంది కదా అని చెప్పేసి దాన్ని ఎట్లా అంటే ఎక్స్ప్లాయిట్ చేయకూడదు. మనం ప్రశ్నించే పద్ధతిని ప్రశ్నించే పద్ధతిగానే ప్రశ్నించాలి. ఎందుకంటే వరం చెప్పంటే మంచి చెడు విచక్షణ బేస్ చేసుకుని మనం ప్రశ్నించాలి. నేను అలానే చేశాను, ఎప్పుడైనా అదే విన్ అవుతుంది నా నమ్మకం. అంటే మీరు చట్టాన్ని
చట్టసభల్ని రాజ్యాంగాన్ని అన్నింటినీ గౌరవిస్తారు. ఖచ్చితంగా. అలాంటి సికిందర్ అన్నీ తెలిసి లిటరేట్ చదువుకున్నాడు, సమాజం గురించి తెలుసు, మానవత్వం తెలుసు, మనిషి గుణం తెలుసు, పోలీసు వర్షం తెలుసు, పోలీసులు ఏ విధంగా పనిచేస్తారో తెలుసు, ప్రజలు ఎలా సహకరిస్తారో తెలుసు, ఇన్ని తెలిసిన సికిందర్ ఆ విషయంలో తన సహనాన్ని కోల్పోయాడు అన్న ఒక ఇది ఉంది. అంటే ఆ వీడియోలో క్లియర్ అండ్ కట్గా కనిపిస్తుంది మిమ్మల్ని మీరు ఒక ఇంకా నేను ఇంతే ఇంకా ఫైనల్ స్టేజ్ ఇది అన్నట్టుగా ఆ వీడియోలో అట్లా అనిపిస్తుంది. బాగా కోపేతరుకుడు అయ్యి లేకపోతే మీ ఆవేశాన్ని తట్టుకోలేక అలా చేయడము అలా. యాక్చువల్గా రూల్స్ వయలేట్ చేశానని అనుకోవట్లేదండి. ఎందుకంటే ప్రశ్నించేటప్పుడు ఒక ఆ ప్రశ్న చాలా కాంపోజిట్గా ఏ ఎమోషన్స్ లేకుండా చేయగలమని నేను అనుకుంది. ఎందుకంటే హ్యూమన్ బీయింగ్స్ మనకి ఎమోషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక కాలర్స్ కొంతమంది కాలర్స్ కూడా మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఒకసారి కాలర్స్ మీతో మాట్లాడతారు. నా పేరు మంజు అండి. చెప్పండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే అండి, ఇప్పుడు మీరు ఎందుకని ఇట్లా డిబేట్స్ అవి పెట్టున్నారండి? ఆనెస్ట్లీ ఈ టాపిక్ మీద నాకు డిబేట్ చేసే ఉద్దేశం లేదండి. అంటే అతనికి అక్కడ ఆ పరిస్థితి ఎలాంటిది వచ్చిండిద్ది. ఇప్పుడు సికిందర్ ఒకళ్ళే కాదు, నేటి సమాజంలో మన దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు రోజుకో చోట ఎక్కడో చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. కానీ ఆ వ్యక్తి ఆ సమయంలో వాళ్ళు ఎలాంటి సహనాన్ని కోల్పోతున్నారన్న దాని మీద ఇష్యూ ఇది. మీరు ఆ ఇన్సిడెంట్ని కాదు అలా చేయడానికి గల కారణాల మీద అడగండి చాలు. చెప్పండి. ఇప్పుడు గుంటూరు లక్ష్మీపురం రోడ్ అనేది చాలా చిన్నది, అది తెలిసింది కదా. చెప్పండి. అని ఇంకొకటి, అది ఎప్పుడు రష్గా ఉంది ఏరియా. అని ఇంకొకటి, ఆయన ఏమన్నారంటే ఆ రోజు వీడియోలో రోడ్ మార్జిన్ దిగి బండి పెట్టాను అన్నారు కదా. అవునండి. ఇప్పుడు ఆయన తప్పేం లేదన్నారు అండి. యాక్చువల్గా ఇంతకీ మన్సూర్ గారు మీరు ఏం చేస్తారు అసలు? మీరు మామూలుగా ఏం చేస్తారు? నేను స్టూడెంట్ అండి. స్టూడెంట్? మాస్టర్ బైక్ అండి. ఓకే. ప్రజెంట్ బిఎడ్ చేస్తున్నాను. ఓకే. ఓకే ఓకే. అంటే ఒక్కొక్క మనస్తత్వం ఒక్కొక్కళ్ళ విధి విధానాలు ఒక్కొక్కలాగా ఉండొచ్చు, కానీ మరొక కాల్లో వెయిటింగ్లో ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక నిమిషం. సమయ భావాన్ని బట్టి ప్రశ్నించే విధానాలు విధి విధానాలు ఉంటారు. కానీ ఇప్పుడు ఇంకో కాలర్ వస్తున్నారు, ఆయనతో మాట్లాడదాం. ఒక నిమిషం సార్, చెప్పండి. హలో, నమస్తే అండి. ఓకే, కొంచెం చిన్నగా మాట్లాడండి సార్. ఓకే ఓకే. సికింద్ర గారు సికింద్ర గారు లైవ్లో ఉన్నారండి, మాట్లాడండి. నమస్తే అండి. థ్యాంక్స్ అండి. కాకపోతే ఓకే, నాకు ఇది ఎలా తీసుకోవాలి అర్థం కావట్లేదు. చెప్పండి సార్. ఎందుకంటే మనం ఎక్కడ చూసినా పోలీసులు నో పార్కింగ్ బోర్డు పెట్టాలి. పార్కింగ్ బోర్డు ఉంటుంది. ఇప్పుడు నో పార్కింగ్ పెడితే మరి రాయడం అన్యాయం. పోలీసులు తన అధిక సంస్థానాన్ని ఉద్దేశం లేకుండా ఉపయోగిస్తారు. అది ప్రత్యేకించినందుకు పెట్టడం నిలబడ్డా. దీని మీద మీరు తీసుకునేటువంటి చర్య మీ విజయం మీద ప్రత్యేక బొడ్డు భవిష్యత్ ఆధారపడి ఉండదు అనుకుంటున్నాను. మీరు ఈ చట్టంలో పూర్తి విజయం సాధించాలని కోరుకుంటా. షూర్ అండి, డెఫినెట్ దీన్ని ఆన్సర్ చేస్తానండి. షూర్ అండి, డెఫినెట్లీ అండి. నిజంగా మనసులో ఉన్న మాటే చెప్తాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్, పోలీసులు మన శత్రువులు కాదండి. డెఫినెట్గా మనకి సర్వ్ చేసే పీపుల్ వాళ్ళు.
వాళ్ళకి మనం అట్మోస్ట్ రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు, మాటలు అంటారు. కాకపోతే ఏంటంటే ఈ ప్రపంచంలో ఎంత వర్క్ చేస్తున్నా, ఎట్లాంటి పరిస్థితి ఉన్నా కూడా, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కూడా ఒక రెస్పెక్ట్ అనేది ఇచ్చిపుచ్చుకోవడం జరగాలి. అది జరగకపోవడం అనేది చాలా శోచనీయమైన విషయం. ఎందుకంటే దే ఆర్ పబ్లిక్ సర్వెంట్స్, దే హ్యావ్ టు షో రెస్పెక్ట్ టు అస్, అట్ ది సేమ్ టైమ్ దే ఆర్ వర్కింగ్ ఫర్ అస్, మనం వాళ్ళకి రెస్పెక్ట్ చూపించాలి. కొంచెం ఆ గ్యాప్ వల్ల ఏదో ఇంత ఇష్యూ జరిగిందని, అదర్వైజ్ నేను చెప్పండి నాకు పోలీసుల మీద ఏమి పగ ప్రతీకారాలు ఉండవండి. అట్ ది సేమ్ టైమ్ ఏంటంటే ఈ దేశంలో జనాభా విస్ఫోటనం అండి, ఇది అంతమందిని మేనేజ్ చేయడం అనేది అంత సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే మాతో ఎన్నో సోదరి శతాబ్దాల క్రితం చెప్పాడు, మాతృషన్ థియరీ ఆఫ్ పాపులేషన్ అని. ఈ దేశంలో కొన్ని దేశాల్లో జనాభా ఒక బాంబు పేలినట్టు పేరుతుంది, జనాభా విస్ఫోటనం అంటాం దాన్ని. దానివల్ల ఏమవుతుంది అంటే మనిషి యొక్క జనాభా, మనిషి తిండి పెరిగిన దానికంటే కూడా విపరీతంగా పెరిగిపోతుంది. మనకు అలాంటి కండిషనే ఉంది ఈ టైంలో. కాబట్టి ఏ వ్యవస్థ, ఏ యంత్రాంగం జనాభాని నియంత్రించి ప్రాపర్గా మెయింటైన్ చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు. కాబట్టి వాళ్ళని బ్లేమ్ చేయలేమండి. ఏదో ఫిట్ ఆఫ్ ఎమోషన్ జరిగింది కానీ వాసన చెప్పాలంటే వాళ్ళు వాళ్ళ మీద శత్రుత్వం వ్యతిరేకత పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. బికాస్ దే ఆర్ పబ్లిక్ సర్వెంట్, దే హావ్ టు డూ దట్, దే డూ దట్ డ్యూటీ. వాళ్ళకి ఎమోషన్స్ ఉంటాయి, మనకి ఎట్లా ఉన్నాయి. వాళ్ళు కూడా ఒక్కోసారి ఎలా ఒక్కోసారి ఎట్లా అంటే ఎమోషన్స్ క్రాస్ అవ్వచ్చు. ఓకే, కాబట్టి అలాంటి ఒక బ్యాడ్ ఇన్సిడెన్స్ నాది కూడా. ఇప్పుడు ఇంకో కాల్ వస్తుంది, ఆయనతో మాట్లాడదాం ఒకసారి. హలో, చెప్పండి సార్. నమస్తే అండి. సికిందర్ గారు లైన్ లో ఉన్నారండి, మాట్లాడండి. చెప్పండి. ఇప్పుడు మామూలుగా మీకు తెలిసిన అంటే మాకు తెలియదు అండి, చెప్తున్నా కామన్గా. ఇప్పుడు జిఎంసీ ఉన్న ఏరియాలో పార్కింగ్ అనేది ఉంటుంది, కానీ నో పార్కింగ్ అనేది ఎక్కడ ఉండదు కదండి. జనరల్ గా నో పార్కింగ్ ఉంటుంది అండి. జిఎంసీ ఉన్న ఏరియాలో, ఒక చిన్న మాట, జిఎంసీ ఉన్న ఏరియాలో పార్కింగ్ అనేది ఉండదు కానీ నో, అంటే నా తెలిసి చెప్తున్నా సార్, వేరే కాదు. మీరు వేరే అనుకోవద్దు, మీరు అడిగారు అంటే మంచి విషయం మీద పోరాడండి, అది ఓకే. కానీ ఇది మీరు చిన్న దాన్ని పెద్ద ఇన్స్ట్యూట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఇక నాకు కరెక్ట్, బట్ మన జిఎంసీ మున్సిపాలిటీ అనేది ఉన్న ఏరియాలో ఓన్లీ పార్కింగ్ మెన్షన్ అవుతుంది, కానీ నో పార్కింగ్ ఎక్కడ ఉండదు సార్. మీరు మీకు ఒక ఐడియా ఉందో జిఎంసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ జనాలు అందరికీ తెలుసండి అనుకోనండి. అవి జిఎంసీ వాళ్ళు కూడా చెప్తే జనాలకి ఎలా ఉంటుందంటే బాగుంటుంది. నేనేమన్నానంటే దేన్ని వ్యతిరేకించట్లా, పీపుల్ని ఎడ్యుకేట్ చేస్తే బాగుంటుంది అని చెప్తున్నాను అంతే. ఓకే, ఓకే ఓకే సార్, మీ బాధ నేను ఏకీభవిస్తా. ఓకే, నేను దీని మీదే నేను క్వశ్చన్ చేస్తాను. ఇప్పుడు నిజంగా అంటే పోలీసుల వర్షన్ ఎలా ఉందంటే, కావాలనే సికిందర్ ఇదంతా చేశారు, సికిందర్ కేవలం పోలీసుల మీద గ్లెడ్జితోనే చేశారు అనే మాట వస్తుంది. ఈ నిజంగా సికిందర్కి పోలీసులకి అంత వైరం వచ్చింది అన్న, అంటే ఒక పోలీసు శాఖ, ఒక వ్యవస్థ అంత వల్ల గుద్ది చెప్తూ ఉండడానికి ఏంటి అంటే కారణం ఏదైనా? ఏంటంటే అసలు ముందు ఆల్రెడీ చెప్పాను కదా, ఏంటంటే పీపుల్ని ఇప్పుడు ఇప్పుడున్న జిఎంసీ పరిధిలో ఎలా ఉంటుందనే విషయం ఎవరికి తెలియదు. ఇప్పుడు అది ఒకదాని కాదు, ఒకదాని చెప్తున్నాడు. ఈవెన్ అది ఏంటి అంటే పోలీస్ జనాలకి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ప్రాపర్గా రీచ్ అవ్వాలి. నేను అది ఎడ్యుకేట్ చేయండి జనాల్ని, అంతేకాని జనాల దగ్గర 200 జనాల దగ్గర ఫైన్స్ వసూలు చేస్తే జనాలు కూడా ఇబ్బంది పడతారు కదా. అయినా ఇది కోర్టులో ఉన్న టాపిక్ కాదు, దీన్ని పెద్దగా నేను మాట్లాడాను. ఇంకో కాలర్ ఉన్నారు, అంటే కోర్టుకు ఉద్దేశం కదా. హలో, చెప్పండి సార్. ఉన్నారండి, మాట్లాడండి. చెప్పండి. హలో, చెప్పండి సార్. వీరందరూ పాటించాలని చూస్తానండి, వీరందరూ పాటించాలని చూస్తాను. అవునండి, ఇంతకీ ముందు మీరెవరు సార్? మీ పేరేంటి సార్? మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఏం చేస్తా ఉంటారు మహేష్ గారు? ఏం చేస్తా ఉంటారు మహేష్ గారు?
ఓకే 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 మీరు అన్న క్వశ్చన్ బాగుంది, నేను మీ తరఫున నేను ఆ క్వశ్చన్ రైజ్ చేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ అండి మహేష్ గారు. చెప్పండి చెప్పండి. ఓకే, అంటే ఇష్యూ నేను వీళ్ళు కావాలని అంటే వేరే వాళ్ళు ఫోన్ చేస్తున్నట్టున్నారు. నేను అసలు ఆ కేసు గురించి నేను అన్నట్లా నేను వీళ్ళు అడుగుతున్నారు, కాలర్స్ అడుగుతున్నారు, కానీ ఇప్పుడు నేను ఆ కేసు ఇష్యూని అడగట్లా. సహజంగా అంటే సికిందర్ ఆ ట్రాఫిక్ ఆ ఇన్సిడెంట్ గురించే తెలుసు, అంటే సహజంగా జనాలకి ఇంతకుముందు సికిందర్ అనే వ్యక్తి తెలియదు. అసలు నేను అనుకుంటుంది ఏంటంటే అసలు సికిందర్ అనే వ్యక్తి ఎవరు అనేది నా క్వశ్చన్. So, not against anything, not even against the system. System కూడా అగెన్స్ట్ కాదు. కాకపోతే ఏంటంటే ప్రశ్నించాలని కొంచెం ఇంటెన్షన్ ఎక్కువ ఉన్న వ్యక్తిని అంతే నేను. ఎందుకంటే ఆ రైట్ ఉంది, ప్రశ్నించే రైట్ ఉంది అనుకొని ప్రశ్నిస్తున్నాను, ప్రశ్నించాలనుకునే వ్యక్తిని అనమాట. అంటే మన భారతదేశంలో భారత రాజ్యాంగం, భారత కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా చెప్తున్న మాటల్ని ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది, ఎవరికి లేదు అధికారం. ఆర్టికల్ 21 ఫుల్ క్లియర్ అండ్ కట్గా చెప్తుంది, నువ్వు నీ హక్కుల మీద ప్రశ్నించు, నీ హక్కుల కోసం 2-3 పేజీలు మేము ఇచ్చాము. ఇక్కడ కమ్యూనిటీ అని కాదు, ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ జీవితం ఎలా తనకు తాను స్వేచ్ఛగా జీవించే హక్కు ప్రతి ఒక్కరికి ఇచ్చింది అని చెప్పి భారత రాజ్యాంగం చెప్తుంది. ఓ ఈ సికిందర్ కోసమే అదొక హక్కు పుట్టల, సహజంగా ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నించవచ్చు తనకు ఏదైనా ఇబ్బంది జరిగితే. ఇప్పుడు సమాజంలో ఏదో తప్పు జరిగిపోయింది, తప్పుటోళ్ళని పోలీసులే పట్టుకోవాలనేది అది చాలా అంటే ఆ మాట వేరు, తప్పుని ఎవరైనా ప్రశ్నించవచ్చు, ఇది భారత రాజ్యాంగం చెప్తున్నది. నువ్వు తప్పు నీ కళ్ళ ముందు తప్పు జరిగితే నువ్వు ఖచ్చితంగా ప్రశ్నించు అని చట్టం చెప్తుంది. అంటే ఇలాంటియే అంటే మిమ్మల్ని ఇన్స్పైర్గా తీసుకొని ఒకవేళ మీకు పర్సనల్గా ఫోన్ కాల్ చేయడం కానివ్వండి, లేదంటే ఎవరో ఒకళ్ళు మెసేజ్ చేయడం కానివ్వండి, ఇట్లాంటివి ఉంటాయి కదా, ఇందులో మీకు అలా ఆ విధంతో మీరు మంచిగా చేశారండి, మీలాగే అందరూ ఉండాలండి అని అప్రిషియేట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? అయింది, అది కూడా ఏంటి అంటే నేను ఆ వీడియో తీసి ఫేస్బుక్లో పెట్టడం వల్ల కొంత వైరల్ అయింది. తర్వాత ఎవరికి వాళ్ళ మాధ్యమాల్లో వాళ్ళు పెట్టేస్తున్నారు, ఎందుకంటే ఫ్రీ ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ కాబట్టి. అంతేగాని ఇంటెన్షన్గా ఏదో శత్రుతంత్రంలో చేసిందంటే ఏమీ లేదు. అండ్ ఓన్లీ థింగ్ ఏంటి, ప్రశ్నించాను అంతే, ప్రశ్నించాను. ఆయన కంప్లైంట్ కాలర్స్ ఏం చేస్తున్నారంటే ఆ టాపిక్ మీద అడుగుతున్నారు, ఆ టాపిక్ నుంచి ఏం మాట్లాడదు. మన యాక్చువల్ మన టాపిక్ వచ్చేసి ఇట్స్ ఆల్ అబౌట్ డిజార్డర్లీనెస్ ఇన్ ద సొసైటీ కదా, సొసైటీలో డిజార్డర్లీనెస్ గురించి మాట్లాడడానికి. ఎస్, అంటే ఇక్కడ ఇప్పుడు ఇంకో కాల్ వస్తుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ప్రజలకు కూడా కావాల్సింది, పబ్లిక్ అడుగుతుంది కూడా ఒక అవేర్నెస్ మీదే. అలాగే ఇంకో కాలర్ మీకు అభిమాని అనుకుంటాను, ఆయన ఒక చాలాసార్లు ఫోన్ చేస్తున్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈలోపు కాల్ కట్ అయింది. ఏదైనా అంటే మీరు తీసుకున్న నిర్ణయం, మీరు అడిగిన ప్రశ్న, దానికి సంబంధించిన వివరాలు పక్కన పెట్టండి. ఆ విశేషాలు, అప్పుడు జరిగిన తీరు, అదంతా ఫాస్ట్ ఈజ్ పాస్ట్, అది గడిచిపోయిన గతం. అలాగే ఈ అంటే ప్రతి ఒక్కళ్ళు ఆ విధంగా గనక చేయగలిగితే నిజంగా పోలీసులు వ్యక్తిగతంగా ప్రజల మీద ద్వేషంతోనో కానీ, లేదా పోలీసులకు ప్రజలంటే అసహ్యమా, లేదంటే కోపమా, లేకపోతే ఏంటి, పోలీసులే ప్రజల మీద ఎందుకు అట్లా చేయాలి అనేది మీ వాదన? అంటే పోలీసులు పార్ట్ ఆఫ్ ద సొసైటీ అయిపోయారండి, సొసైటీ మీద ఉన్న కోపాన్ని ఇన్ అదర్ వర్డ్స్ పోలీసుల మీద చూపిస్తున్నారు. ఓకే, ఇంకో కాలర్ ఒకళ్ళు ఉన్నారు సార్, మీతో మాట్లాడతారు, మాట్లాడండి సార్. హలో, చెప్పండి సార్. అవునండి అవునండి, చెప్పండి. మాట్లాడండి సార్, సికిందర్ గారు ముందున్నారు, మాట్లాడండి. చెప్పండి సార్. హలో సార్, సికిందర్ గారు మాట్లాడండి. అవునండి, చెప్పండి. సార్ ఇప్పుడు మనకి వచ్చేసి మీరు ట్రాఫిక్ పోలీసులుగా మనం ఫైట్ చేస్తున్నాం కదా, ఏమండి ఇక్కడ ట్రాఫిక్ పోలీసుల మీద ఫైట్ లేకపోతే ఇంకో వ్యవస్థ మీద లేకపోతే ఇంకో పోలీసుల మీద కాదండి ఫైట్ ఇది. మీరు లేదు లేదు లేదు, మీరు వేరే టాపిక్ మాట్లాడుతున్నారు. నేను చెప్తుంది ఇక్కడ ట్రాఫిక్ పోలీసుల మీదో లేకపోతే పోలీసు వ్యవస్థ మీదో లేకపోతే ఇంకో శాఖల మీదో కాదు, ఒక కామన్ మ్యాన్, ఒక కామన్ మ్యాన్. చెప్పండి చెప్పండి చెప్పండి.
అయితే సార్ ఇప్పుడు ఏమవుతుందంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు మనం అంత అరకి చెప్తున్నాం కదా, దానివల్ల ఏమవుతుందంటే ఒక అంటే నేను ఎవరిని సపోర్ట్ చేస్తుంది సికింద్ర గారు మనం మీకు సామాన్యాలు ఓకే ఓకే ఒక కానిస్టేబుల్ అంటే అతను వీటి నెలలో మనం ఉన్నప్పుడు తన ఎంత రిస్క్ పడుతున్నాడు అనేది మనం ఆలోచిస్తున్నాం. నాకు నిజంగా ఇది ఓకే ఓకే మీ తరఫున నేను ఇంట్రెస్ట్ తీసుకొని అడుగుతాను. నిజంగా ఇది చాలా ఇంట్రెస్ట్ సబ్జెక్ట్. ఇప్పుడు సికిందర్కి కానిస్టేబుల్ మధ్య ఏదైనా వారు ఉండిద్దా? ఒక సికిందర్ కానిస్టేబుల్ని టార్గెట్ చేసి గొడవ చేశారు అన్న ఒక మాట ఉంది. నిజంగా మీకు ఆ కానిస్టేబుల్ ఎప్పుడైనా ఇంతకుముందు చూసుకున్న దాఖలాలు ఏమైనా అట్లాంటివి ఉన్నాయా? మళ్ళా కానిస్టేబుల్ చెప్తుంటే అంటే ప్రజలకు తెలియాలి కదా, అందుకని నేను అడుగుతున్నాను. అసలు డిపార్ట్మెంట్ టార్గెట్ చేసుకోవడం అన్న కాంటెక్స్ట్ తెలియాలండి. అసలు కానిస్టేబుల్ అది ఆ మూమెంటం, అంతే మూమెంటం అది. ఆ మూమెంటంలో ఆ ఇష్యూ వచ్చింది, బేసిక్ ఏంటి వచ్చింది కానీ అయినా ఆ టాపిక్ నేను జనాలు అడుగుతున్నాను. నిజంగా నాకు మాడే ఉద్దేశం ఎందుకంటే కోర్టు చెప్పాలి ఇవన్నీ కూడా ఏంటి, ఎవరు తప్పు ఎవరు ఒప్పు అని చెప్పాలి. ఇప్పుడు కానిస్టేబుల్ తప్పు అని చెప్పాలంటే నేను డైరెక్ట్గా చెప్పలేను. ఆయన తప్పు అంటే నా పర్సనల్ ఒపీనియన్ చెప్పడానికి లేదు, ఎందుకంటే ఈ విషయం కోర్టులో. నేను ఆ విషయం గురించి అడగట్లేదండి. ఇప్పుడు కోర్టులో ఉంది, నేను ఆ కేసు గురించి అడగట్లా, ఒక విమర్శ గురించి అడుగుతున్నా, ఒకళ్ళు అడిగే క్వశ్చన్ గురించి అడుగుతున్నా. విమర్శలు అట్లా చేస్తున్నారండి పీపుల్ యాక్చువల్గా, ఎందుకంటే అవర్ పర్సనల్ ఒపీనియన్స్. ఎందుకంటే ఆ చూసిన ఆ వీడియో చూసిన అందరూ కూడా రకరకాల ఒపీనియన్స్ వస్తారు. ఒకళ్ళు మంచి అనుకుంటారు, ఒకళ్ళు నచ్చుతుంది. పీపుల్ విత్ డిఫరెంట్ మైండ్స్ కదా. అంటే ఇంకోటి, ఇప్పుడు మీరు పబ్లిక్ గురించి అడిగారు, ఓకే. పోలీసు శాఖ, పోలీస్ వ్యవస్థ ప్రజారక్షణ కోసమే కదా పనిచేసేది. అంటే పోలీసులు మీ విషయంలోనే ఎందుకు గెల్ట్గా ప్రయత్నించారు అని అనుకోవాలి ప్రజలు కూడా. అంటే నేను ఆ విషయంలో నేను ఫీల్ అయ్యానండి. ఏంటంటే నేను ఏదో ఫీల్ అయ్యాను కానీ, బట్ జనాలు ఏంటంటే జనాలు కొంతమంది మంచిగా ఫీల్ అవుతారు, కొంతమంది వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు ఫీల్ అవుతారు పోలీసు విషయం. జనరల్గా టాకింగ్ అబౌట్ పోలీస్. ఇంకో కాలర్ ఉన్నారండి, ఆయనతో మాట్లాడదాం. హలో, హలో చెప్పండి మేడం. నమస్తే అండి. మేడం మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరేంటి మేడం ఫస్ట్ చెప్పండి. మేడం మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరేం మేడం? మేడం మీ పేరేంటి మేడం? మేడం మీ వాయిస్ కొంచెం, ఫాతిమా గారు మీ కొంచెం వాయిస్ కొంచెం బేస్గా మాట్లాడండి ఒకసారి చెప్పండి. అంటే మీరు పోలీసు విధులని మీరు అనవసరంగా ఇది అంటున్నారు, కానీ పోలీసులు ప్రజల రక్షణ కోసమే పనిచేస్తారు. పోలీసులు ఎప్పుడు పోలీసు వ్యవస్థ లేకపోతే ప్రజలు సంరక్షణగా ఎక్కడా ఉండలేరు. మీరు అంటే ఒక వ్యవస్థ మీద తిరగబడడం అనేది మూర్ఖత్వం. దానివల్ల దానివల్ల చెడు అవుతుంది. కానీ కొన్ని వ్యక్తులు ఉంటే, అట్లాంటి వ్యక్తుల వల్ల కొన్ని తప్పులు జరుగుతాయి. ప్రతి శాఖలో తప్పు అనేది సహజం, ఎందుకంటే ఒక శాఖ తప్పు చేయదు, కానీ ఒక వ్యక్తి ద్వారా తప్పు జరిగి ఉండొచ్చు. బహుశా సికిందర్ గారి విషయంలో అప్పుడున్న పరిస్థితులు అలా జరిగి ఉండొచ్చు. కానీ సికిందర్కి ఓ పోలీసు వ్యక్తికి లేదంటే ఆ కానిస్టేబుల్కి మధ్య ఎటువంటి వైర్యం లేదు. ఇంతకుముందు ఒక అరగంట ముందు, ఆ ఇన్సిడెంట్ అరగంట ముందు కూడా అతను ఎవరో సికిందర్కి తెలియదు, అలా అని సికిందర్ ఎవరో అతనికి కూడా తెలియదు. అది అప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది. కానీ నేను అనేది ఏంటంటే, మీకు ఏ విధంగా అనిపించింది అన్న మాట మీద చెప్పండి చాలు. తప్పు పోలీసు పెట్టారు, ఎందుకంటే అక్కడ నో పార్కింగ్ బోర్డ్ ఎప్పుడు పెట్టారు,
ఓకే ఓకే థ్యాంక్ యూ ఫాతిమా గారు. ఇప్పుడు ఏదైనా అంటే వాళ్ళు చెప్పే మాట కూడా కరెక్టే, కానీ కొన్ని కొన్ని ఏరియాల్లో నో పార్కింగ్, ఇప్పుడు రాజధాని ప్రాంతం పబ్లిక్ ఎక్కువైపోయింది, ప్రజలు రాకపోకలు ఎక్కువైపోయాయి, పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో సిబ్బంది కొరత ఉన్నా కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏదో రకంగా ప్రజలు సంరక్షణగా ఉండాలి అని చెప్పి పోలీసు చాలా శ్రమిస్తున్న పరిస్థితులు కూడా మనం చూసాం చాలా విషయాల్లో. మనం ఈ టాపిక్ని తప్పుపడకుండా మనం దీనికి సంబంధించి మనతో మరో కాలర్ ఒకళ్ళు లైన్లో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హలో హలో చెప్పండి సార్. సికిందర్ గారు మాట్లాడండి, లైన్లో ఉన్నారు, చెప్పండి. చెప్పండి. సార్ మీరు క్వశ్చన్ అడిగే విధానంలోనే తప్పుంది సార్. ఇక్కడ పోలీసులకు వ్యతిరేకమా, పోలీసులకు స్నేహమా అన్న భావన కాదు ఇది. మీరు స్టార్టింగ్ లీడ్ తీసుకోవడమే మీరు ఒక శాఖనే ప్రశ్నిస్తే విధానం, అంటే ముందు మీ క్వశ్చన్లోనే మీరు వ్యతిరేకత చూపిస్తున్నట్లుగా కనిపిస్తుంది. చెప్పండి సార్. అంటే ఇట్లాంటి కాలర్స్ చేస్తానే ఉంటారు. ఇప్పుడు వాళ్ళ మాటల్ని మనం ఏకీభవించలేం, కానీ సహజంగా ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా సమాజంలో జరుగుతున్న తప్పుని ప్రశ్నించే హక్కు భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి కల్పించింది. కానీ ఏ శాఖాపరమైన విషయమైనా సరే డిజార్డర్లీనెస్ ఉంటే దానికి వ్యతిరేకంగా ఉంటాం. మనకి ఇంకో కాలర్ లైన్లో ఉన్నారండి, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్. నమస్తే అండి, చెప్పండి. అంటే ఒకటి రషీద్ గారు నేను చెప్పేది పోలీసు శాఖ పాటలు, అదే ట్రాఫిక్ పోలీసులు కానివ్వండి లేకపోతే ఇంకేదైనా అదే పోలీసు శాఖ పనిచేసేది ప్రజల మాన ప్రాణ రక్షణ కోసమే కదా. ఇప్పుడు దానిలో భాగంగానే ఇప్పుడు పోలీసులు ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ వర్షన్ ఏంటి, హెల్మెట్ పెట్టుకోండి, ట్రాఫిక్ రూల్స్ పాటించండి. ఇప్పుడు దేనికోసం మీరు ట్రాఫిక్ అంటే ప్రజలు ట్రాఫిక్ రూల్స్ పాటించండి అనడం వల్ల పోలీసు శాఖకి ఏమన్నా వాళ్ళు ఆనందంగా ఉంటారా? ప్రజల ఆనందం కోసమే కదా వాళ్ళు చెప్పే మాటలు. ఎందుకు ప్రజలు దాన్ని చెప్పండి చెప్పిన మాట కూడా కరెక్టే. ఈయన కాలర్కి ఎట్లా చెప్తారు? జనరల్లీ అంటే 100% పర్ఫెక్ట్ ఎవరు ఉండరు, ఈవెన్ డిపార్ట్మెంట్ అయినా పౌరులైనా ఉండరు. కాబట్టి ఎక్కడ డెఫిషియన్సీ ఉంటుందో అక్కడ కొంచెం కరెక్షన్ అవ్వాలి చేసుకుంటూ ఉంటారు. అంటే సికిందర్తో మాట్లాడి చర్చ సాగించే ముందు అంటే ఇక్కడ ఇప్పుడు చెప్పేది ఒకటే విధానం అండి. ఇక్కడ వ్యక్తుల్ని కానీ వ్యవస్థను కానీ ఒక విభాగాన్ని కానీ ఇక్కడ కించపరిచే కార్యక్రమం అయితే ఇది కాదు. ఒక వ్యవస్థలో ఒక ఈ సమాజంలో సాటి మనిషిగా ప్రతి ఒక్కరికి ఎంత బ్రతికే జీవించే స్వేచ్ఛ ఎంత అయితే ఉందో అన్న హక్కుగా తన హక్కుపై ప్రశ్నించే స్వేచ్ఛ కూడా అంతే ఉంది. స్వేచ్ఛ లేనిదే మన మన మొత్తం మన గ్లోబల్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే హక్కులు తర్వాత కాన్స్టిట్యూషన్ బేస్డ్గా స్థితి అంటే సిద్ధాంతాలతో నడిచే దేశం ఏదైనా ఉందంటే దాన్ని భారతదేశం అంటారు. నిజంగా భారతదేశంలో హ్యుమానిటీ ఎక్కువ. మనం ఇతర దేశాలతో పోల్చుకుంటే భారతదేశం చాలా గొప్ప దేశం. మన దేశంలో ఇలాంటి చిన్న చిన్న విషయాలు జరిగినప్పుడు నిజంగా ఒక మనిషిలా ఒక వ్యక్తి ఒక కామన్ మ్యాన్లా నిజంగా నేను కూడా బాధపడుతున్నా. సికిందర్ ప్రశ్నలు అది అతను చేసిన అప్పుడు జరిగిన ఇన్సిడెంట్ అనేది యాజ్ ఏ కోర్టులో ఉంది, న్యాయస్థానం దానికి విచారణ జరిపించింది, దానికి అది అంతిమ తీర్పు న్యాయస్థానం, దానికి సంబంధించిన ఇష్యూ అయితే కాదు. నిజంగా వేరే విధంగా వేరే సమాజంలో జరుగుతున్న వేరే టాపిక్స్ మీద కరెంట్ ఇష్యూస్ మీద మనిషి బతికే స్వేచ్ఛల మీద మీరు అడిగితే ఖచ్చితంగా ఆయన
సమాధానం చెప్తారు, లేదంటే ఆయన మనసులో ఉన్న మాటలు కొన్ని అంటే ప్రైవేట్ టాపిక్స్ మీద, కరెంటు ఆ గత గడిచిపోయిన టాపిక్స్ గురించి ఎత్తకుండా మిగతా టాపిక్ ఏదైనా కొత్తగా జరిగే టాపిక్స్ మీద మీరు క్వశ్చన్ చేయండి. మీ క్వశ్చన్ ఖచ్చితంగా నేను సమాధానం సికిందర్ గారితో సమాధానం అడిగి తీసుకునే ప్రయత్నం అయితే చేస్తాను. స్టే విత్ అస్ న్యూస్ ఇండియా టీవీ, ప్రతి దృశ్యం ప్రజాపక్షం.